వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్ వీక్షకులకు నమస్కారం అండి నేను మీ రాజీ ఈరోజు ఈ వీడియోలో గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం ఓం భూర్భువసువ భర్గో దేవస్య ధీమహి దియోయో నచోదయాత్ ఓం భూర్భువసు తశ్చవిర్వరేణ్యం దేవస్య ధీమహి దియోయోనః ప్రచోదయాత్ ఈ గాయత్రి మంత్రాన్ని మనం ప్రతిరోజు మూడు సార్లు గనక ఉచ్చరించినట్లయితే ఈ మంత్రం యొక్క గొప్పతనం మనకి ఎంతో శక్తినిస్తుందండి అసలు ఆ గాయత్రి మంత్రం గురించి పూర్తిగా తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది భావం చూడండి సర్వవ్యాపి అయిన సృష్టి స్థితి లయకారకుడైన స్వయం ప్రకాశమైన శక్తిని ప్రసాదించు అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జన్మాంతర పాపములతో సహా సమస్త పాపములను దహించు ఆ పరమాత్మను మేము అంతరాత్మలో ధరించదముగాక ఆ పరమాత్మ మా బుద్ధిని సన్మార్గము వైపు ప్రేరేపించుగాక మనం ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు ఉచ్చరించినట్లయితే జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు తొలగిపోవడంతో పాటు అజ్ఞానం అనేటువంటి అంధకారం చీకటి తొలగిపోయి జ్ఞానవంతులం అవుతాము గాయత్రి దేవికి మూడు పేర్లు ఉన్నాయండి ఆ మూడు పేర్లు ఏంటో ముందు తెలుసుకుందాం గాయత్రి సావిత్రి సరస్వతి ఇంద్రియములకు నాయకత్వం వహించేది దేవి ఇంద్రియాలంటే మనందరికీ తెలుసండి పంచేంద్రియాలు ఈ పంచేంద్రియాలన్నీ కూడా మన ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నిస్తుంది గాయత్రీ కాబట్టి గాయత్రీ దేవిని స్మరించడం వలన మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంటాయి సత్యమును పోషించినది సావిత్రి ఎప్పుడూ కూడా సత్యవాకే గెలుస్తుందండి కాబట్టి అసత్యం ముందు గెలిచిన సత్యమే చివరికి విజయాన్ని సాధిస్తుంది వాగ్దేవత స్వరూపిణి సరస్వతి మనకి మాట కానీ మనం చేసేటువంటి పనులు కానీ మన మాట వల్లనే మనం గొప్పవారం అవుతాం కాబట్టి మనకి విద్యను అందించేది సరస్వతీదేవి కాబట్టి హృదయము వాక్ క్రియ ఈ త్రికరణ శుద్ధి గావించినదే గాయత్రి మంత్రం సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రమే గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉంటాయి అయితే ఈ ఇరవై నాలుగు బీజాక్షరాలలో ఇరవై నాలుగు మంది దేవతలు ఉంటారనేది మన పెద్దలు చెప్పేటువంటి మాట గాయత్రి మంత్రం పరబ్రహ్మ స్వరూపం మోక్షపదాన్ని ఇస్తుంది కాబట్టి అందుకే గాయత్రి మంత్రానికి అంతటి ప్రాముఖ్యత ఉంది అని చెప్పేసి మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఇక ఈ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు అక్షరాలలో ఉన్నటువంటి ఇరవై నాలుగు మంది దేవతల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం తత్ గణేషుడు సా నృసింహస్వామి వి విష్ణువు తు ఈశ్వరుడు వా శ్రీకృష్ణ రే రాధాదేవి నీ లక్ష్మీదేవి ఎం అగ్నిదేవుడు భ ఇంద్రుడు ఘో సరస్వతీదేవి దే దుర్గాదేవి వా హనుమాన్ శ్యా భూదేవి ధీ సూర్యభగవానుడు మా శ్రీరామచంద్రుడు హీ సీతాదేవి ది చంద్రుడు యో ధర్మరాజు యో బ్రహ్మదేవుడు నా వరుణదేవుడు ప్ర నారాయణుడు చో హయగ్రీవుడు ద హంసదేవత యత్ తులసీమాత ఇలా ఇరవై నాలుగు అక్షరాలలో ఇరవై నాలుగు మంది దేవతలు కొలువై ఉన్నారండి ఈ గాయత్రి మంత్రంలో గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటి అంటే మనకి వాల్మీకి రచించినటువంటి రామాయణం తెలుసు ఆ రామాయణంలో మనకి మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి అయితే ప్రతి వెయ్యి శ్లోకాలకు ఒక శ్లోకాన్ని గాయత్రి మంత్రాక్షరంతో ప్రారంభించాడు వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు అక్షరాలతో కూడిన గాయత్రి మంత్రం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన రామాయణ మహాకావ్యంలో కూర్చబడింది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మంత్రాలన్నీ కూడా మనకి శక్తినివ్వడానికి మాత్రమే మానవ ప్రయత్నం లేకుండా ఏ మంత్రాలు కూడా పనిచేయవు కాబట్టి ఈ శక్తి మీకు అన్ని విధాలా సహాయపడాలనేదే నా ఆకాంక్ష అయితే విద్యార్థులకు ఈ గాయత్రి మంత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్